Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Rayapatipai CBI Dadalu, Pedda Donke Kadultondiga, Mona, audio viral ayindi, Tumala Nageswara Rao, Gattu Ramchandra Rao Naduma, Sambhashana Perita Baga circulate in this social media. Adi fake, a Guntu, Tumaladi Kadane Kandanalu Vinpisnai. Adi Feko, Originalo Gani, Andulo Kone Dialogues, Pratekinchi, Krishna, Gunturu, Kamala Meda, Vinipinchani. Valakinka, Sigura Adonledu, Itu KCR Tanadu, Atu Jagan Tantunadu, Idilage Konasagite, Walu, Antarani section Gamaripoe Pramadamundi, Kani, Walu, Gurtinchadon Ledu, Idi, a dialogue. Tano, Modi Tanole Marchpana Tunadu Bahusa, Nijaniki KCR Udle Sadu, Ipudu Tanako, Walu, Pratyardulo Kadu, Setrula Asle Kadu. Chandrababu Mark, Telanganalo, Dadapu, Zero. Ipudu target Chesnadi, Jagan. Daniki Savalaksha Karanalu Undachu. Hit list Wakati prepare Cheskuni Mari, target Chestunadu. Asalu Rajadhanine Tarlinchadaniki plan Jarugutunnadi Kada. Aithe Marovaipu, Gata Ennikalaku Mundu Nunche, Modi, O Donkanu Kadilistunadu. A Donkalo, O Tega Peru, Rayapati. Appudu Prarambhinchina Karyachanalo, Maro Taja Adugu Entante, Rayapatini, Otte Karyakramam. CBI Dadulu Jarugutunnayi, Rayapati Ilapai, Office Lapai. Tana company Transtroy MD Intipaina Hyderabad, Delhi, Vijayawada, Gunturullo కొనసాగుతున్నాయి. సోదాలు పైకి వినిపించే కారణం తను 300 కోట్ల రుణం తీసుకుని ఎగవేశాడని. కానీ కాదు. కాస్త వివరాల్లోకి వెళ్ళినట్లయితే దానికన్నా ముందుగా కాస్త వివరాల్లోకి వెళదాం. ఆ మధ్య మోడీకి దండేసి శాలువా కప్పాడు రాయపాటి సాంబశివరావు. సుజనా చౌదరి ఇతర నాయకుల్లాగే బీజేపీ నేడన చేరి అన్ని అక్రమాల నుంచి రక్షణ పొందాలనుకున్నాడు. కానీ మోడీ లెక్కలు వేరే ఉంటాయి. అంత త్వరగా అందరికీ అంతుపట్టవు. రాయపాటి శాలువాను దండను లైట్ తీసుకున్నాడు. అంతకుముందే మోదీ ఓ యాక్షన్ ప్లాన్ ప్రారంభించాడు ఏపీ రాజకీయాలకు సంబంధించి. ఏంటంటే చంద్రబాబు చుట్టూ అల్లుకున్న ఆర్థిక జలాన్ని అనగా ఫైనాన్షియల్ నెట్వర్క్ను పెకిలించడం. ఎన్నికలకు ముందు కొంత జరిగింది. కానీ ఎందుకలా? చంద్రబాబు ఏకంగా కాంగ్రెస్ పార్టీకే ఎన్నికల నిధులు సమకూర్చాడని ఓ ప్రచారం ఉంది. కాంగ్రెస్ను ముందుపెట్టి బీజేపీ ఇతర పక్షాలను ఒక బ్యానర్ కిందకు తీసుకొచ్చాడు. దిగువన స్టాలిన్ దగ్గర నుంచి ఉత్తరాన ఫరూక్ అబ్దుల్లా దాకా చంద్రబాబు పొలిటికల్ నెట్వర్క్లో చేరారు. తన యాక్టివిటీస్కు ప్రధాన బలం ఆర్థికమే. దేశవ్యాప్తంగా తిరుగుతూ మోదీ వ్యతిరేక ప్రచారం చేశాడు చంద్రబాబు. అదిగో అక్కడే తనకు తన పార్టీకి ఎప్పటికైనా చంద్రబాబు ఆర్థిక మూలాలు నష్టదాయకం అనే భావన మోదీలో బలపడింది. అందుకే తవ్వకాలు. మరి రాయపాటిపై సిబిఐ కేసు 2-3 అంశాలు చెప్పుకోవాలి. చంద్రబాబు ఆర్థిక సామ్రాజ్యంలో రాయపాటి కూడా ఓ పాత్రధారి. అంతేకాదు పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ తను. నిజానికి ఆ కంపెనీ ఏ కాంట్రాక్టును సరిగ్గా చేయదు. పెద్ద లిటిగెంట్లు, ప్రపంచ బ్యాంక్, రష్యా ప్రభుత్వం కూడా తాము ఇచ్చిన కాంట్రాక్టులను రద్దు చేశాయి. అది ఆ కంపెనీ క్రెడిబిలిటీ. ఇక పోలవరం ఏం చేస్తుంది? కానీ చంద్రబాబు మనిషి కదా, తనను అలాగే ఉంచేసి తన వాళ్ళు అనుకున్న మరికొన్ని కంపెనీలను తీసుకొచ్చి ప్రభుత్వం తరఫునే సబ్ కాంట్రాక్టులు ఇప్పించాడు చంద్రబాబు. రాయపాటి లీగల్ చిక్కులు తీసుకురాకుండా అడ్డుపడకుండా ఉండేందుకు పనుల అంచనాలు పెంచేశాడు. ఆర్బిట్రేషన్ అవకాశం కల్పించాడు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక సబ్ కాంట్రాక్టర్లను తరిమేశాడు. నవయుగను వెళ్ళగొట్టాడు. మేఘా ఇన్ఫ్రాకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. కానీ రాయపాటి ఆర్బిట్రేషన్కు వెళ్తే చాలా చిక్కులు ప్లస్ భారీ పరిహారం పొందే ఛాన్స్ ఉంది. సో సిబిఐ కేసుతో పోలవరం, ట్రాన్స్ట్రాయ్ నిధుల ఫ్రాడ్ను ఫిక్స్ చేయాలనేది ఒక ప్లాన్. పైగా పెంటపాటి పుల్లారావు పోలవరం పరిహారాలు, నిర్మాణ ఒప్పందాలు, దుర్వినియోగాలపై ఫిర్యాదు చేస్తున్నాడు. తమ దగ్గర నుంచి తీసుకున్న 300 కోట్లు దారి మళ్లాయని యూనియన్ బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకులు సిబిఐకి ఫిర్యాదు చేశాయి. అయితే ఆ డబ్బులు ఎట్టుపోయాయో అనేది ఇప్పుడు బీజేపీకి కావాల్సిన ప్రశ్న. మొబిలైజేషన్ అడ్వాన్సుల్లో, ఈ రుణ డబ్బుల్లో తెలుగుదేశం రాజకీయ అవసరాలకు ఏమైనా ఉపయోగపడ్డాయా? అయితే ఆ డబ్బులు ఎట్టుపోయాయి? ఇది సిబిఐ తవ్వకాల ఉద్దేశం. అందుకే ఈ ఆకస్మిక సోదాలు. పోలవరం నిధుల దుర్వినియోగాన్ని చంద్రబాబుకు లింక్ చేయవచ్చా అనేది సిబిఐ పరిశీలన అంశాల్లో ఒకటిగా చెబుతున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నట్టుగా జగన్ ఈ సిబిఐ తాజా సోదాల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. రాయపాటి 2-3 రకాల లెక్కల పుస్తకాల్ని మెయింటైన్ చేస్తున్నాడని సిబిఐ సందేహం. ఐటీ వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు అధికారులకు చూపించేది వేరు. బ్యాంకర్లు జరిపించిన ఫోరెన్సిక్ ఆడిట్లోనూ బయటపడిందట ఈ వ్యవహారం. అవి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. కార్పొరేట్ దివాళా పరిష్కారం ప్రాసెస్ ఒకటి ప్రారంభమైంది కూడా. దీనికి తోడు సిబిఐ కేసు వెరసి రాయపాటిని ఫిక్స్ చేస్తున్నాయి. పోలవరంలో భారీ అవినీతి అని పదే పదే ఆరోపించే జగన్కు ఇంతకు మించి ఏం కావాలి? అదే జరుగుతోంది.